ఏమిటి సార్ అలా చూస్తున్నారు? నా పేరు భాస్కర్, బిఏ, మా ఊరు మద్రాసు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే ఎమరాల్డ్ హోటల్లో సింగర్ గా ఉంటున్నాను. సింగపూర్ ఏదంతా టూర్ చేసి వచ్చాను సార్. అమ్మా నాన్న స్వర్గంలో, ఒంటరి కానీ నాకెవరూ లేరు సార్. అయ్యో నా లైఫ్ ఇష్టం అంతా చెప్పేశానే, వస్తాను. సారీ సార్, వస్తానండి. సుశీల, అతని గురించి నాకంతా తెలుసు. నీ ప్రవర్తనే నాకు నచ్చలేదు. ఓలో ప్రకి ఎందుకు ఇంత నిర్బంధం? తల్లిదండ్రి లేని పిల్ల పాపం, దాన్ని ఎందుకు ఇలా హింసిస్తావు? కుటుంబ గౌరవం కోసం. కుటుంబ గౌరవం గురించి నువ్వు మాట్లాడుతున్నావా చంద్రం? ఎందుకు కేకలిస్తావు? బ్రతుకు మీదే కాదు, ఈ ప్రపంచం మీదే నాకు రోత పుట్టింది. కొద్ది రోజులు ఓర్చుకో, తర్వాత నిన్ను గద్దించి అడిగటానికి ఈ సోదరుడు ఉండడు. సాలే పోదు. పోతాను కాశ్మీర్కి. అందుకు పైకం కావాలి 5,000. 5,000? అవును. ఏవో సాకులు చెప్తే లాభం లేదు. 10వ తేదీ పొద్దున్న వస్తాను, డబ్బు సిద్ధంగా ఉండాలి. లేదా చెప్పేది పూర్తిగా విను. ఇంకా వినడానికి ఏముంది? ఆ తర్వాత ఏం జరిగిందంటే, తెల్లగా మోహినిలా ఉన్న ఒక స్త్రీరూపం వచ్చి మీ రాజశేఖర్ బాబాయ్ని తీసుకెళ్ళింది. నెమ్మదిగా వెంబడిస్తుంటే మీ డ్రైవర్ వచ్చి నాతో కలబడ్డాడు. వాణ్ణి కొట్టి పడేసి వెతికి చూస్తే ఎవరూ కనిపించలేదు. అదే ప్రదేశంలో ఒక కాలుతున్న చుట్ట మాత్రం కనిపించింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. అయితే మా బాబాయే. నేనిప్పుడేమీ నిర్ధారణగా చెప్పలేకుండా ఉన్నాను. అది సరే సుశీ, నేనే మీ ఇంటికి వచ్చి మీ బాబాయ్ని అడిగితే. అవునవును, కారులోనే ప్రయాణం. అలాగే ఈరోజే పని పూర్తి చేద్దాం. సరే, తర్వాత మాట్లాడతాం. అన్నయ్య, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఈవేళ తేదీ 9 గుర్తు చేయడానికి వచ్చాను. ఈ 9 కూడా కొంచెం సేపట్లో దాటిపోతుంది. పోతే ఫైనల్లో మళ్ళీ వస్తుందిగా. అయితే రేపు నాకు ఇవ్వాల్సిన డబ్బు మాట ఏం చెప్తావు? రేపటి మాట కదా, ఉంటే తీసుకో. అంటే నేను ఉండననా? నువ్వు ఉండకి ఎక్కడికి పోతావు? డబ్బుంటే తీసుకోమన్నాను. లేకపోతే? ఏమిటో అర్థం లేని ప్రశ్న. లేకపోతే నన్నేం చేయమంటావు? నిన్నేమి చేయమనను, నేనే చేస్తాను. నీ కారు తీసుకుపోతాను, ఊరికి ఉత్తరంగా 9 మైళ్ళు ఆపుతాను, అక్కడి నుంచి నడిచిపోతాను, ఆ బంగ్లాలో ప్రవేశించి చంద్రం నేరుగా మేడ మీదకు పోయి చంద్రం తలుపు తట్టి చంద్రం
Ja!